హలో బిత్తిరి తప్పియా ఆంటీ మాట్లాడింది రవి ముద్రాజ్. హలో రవి ముద్రాజ్ గారు, నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ మానవసేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో 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 బిత్తిరి సత్య గారు, హలో బిత్తిరి సత్య గారా మాట్లాడేది? అవునండి, నేనేం బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత బిల్లు బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారండి మీరు, అంటే హిందువులని కించపరచని కానీ ఇవన్నీ చేస్తారా మీరు భగవద్గీతను? మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము, ఇన్ని చేసారు మీరు, ఎన్నో ఇష్యూలు, అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరచు చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపోయినా కంప్లైంట్ ఇచ్చినాం, నేను విన్నే కంప్లైంట్ ఇస్తున్నాం. నీ మీద అక్కడ ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పాను నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందువులు అంటే ప్రధాన దొరికింది సమాన వివరం చెప్పినా, హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, బాబుగా గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? ఎవరిని మరి హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, అంటున్నా నీకు చెప్పించేయాలన్నా అని ఏదో నువ్వు ఇతర మాటలు మాట్లాడుతున్నావు. కించపరుస్తావా నువ్వు భగవద్గీతను? పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా, పది నువ్వు ఎట్లా పెట్టావు చెప్పి. పేరేంది? నా పేరు కేశవ్ అని. ఎంత ఏజింది? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం, నువ్వు పెద్ద నేను అంతే. కానీ హిందువులను, నేను ఒక నిమిషం, హిందువులను గౌరవించే విధంగా ఉంటు నువ్వు ఏం చేసుకో, నువ్వు అన్ని మర్చాన ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్యారు, ఒక నిమిషం. అదే కదా, ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా? ఏది? అవు నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మంది ఎవరు ఎవరికి నచ్చింది 1000 మంది? అయితే నువ్వు హిందూ సమాజాన్ని కింద మార్చుకుంటూ భగవద్గీత మీద పెడతావా? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు. నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు చేయకు, నువ్వు బ్లాక్లు పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు, అర్థమైనా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరు అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది మాట్లాడచ్చు, అర్థమైందా? ఏంటి కేశవ రెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకి కించపడతావు, అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాటు పడతావో, ఏం చేస్తావో వీడియో నుంచే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో, నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టాను. ఇష్టాలు ఎందుకు చెప్తారు? నేను ఇతను కించపరచుకుంటాను, ఇష్టాలు చెప్తాను ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, నేను ప్రచారం చేస్తాను, ఎందుకు కించపరచుకుంటావు నీకు చెప్తారు. ఏంటి నీకు నీకు హిందువులకు కించపరుచుకుంటే ఇంకా నీకు చాలు తప్పాలా? నువ్వు వచ్చేది ఇంకా నేను ఒక సుఖమైన పని అని చెప్పి నీకు చాలు తప్పాలి. రాసినది ఏంటో నువ్వు నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కదా, నువ్వు ఒక శ్లోకం పాడితే పాడతా. నీకు అవసరం మాకు లేదు, కించపరుచుకుంటాను మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు, అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని క్షమాపణ చెప్పు, నువ్వు అర్థమైందా? నేను హిందువు, నువ్వు నేను శ్లోకాలు వాడతాను, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడుతున్నావు ముందలా. నువ్వు హిందువు కింద పాడాల్సిన అవసరం లేదు మాకు, అర్థమైందా? ఏ చిత్త వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. లేకపోతే నీకు హిందూ సమాజం వేరే రకంగా బుద్ధి చెప్పాను, అట్లా చెప్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైట్ ఎదుర్కోగలరు రైటా? హిందూ సమాజము, నువ్వు 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 కూడా పనివే లేవు, పెద్ద హిందువు అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు, నువ్వు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా, అర్థమైందా? ఇప్పుడు ప్రశ్నిస్తాం, అర్థమైందా? బరాబరి ఎదుర్కోవాలన్నా ఎదుర్కో, 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 రైట్, ఎదుర్కో.